వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికి ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలండి. ఈ రోజు నేను నోముకుంటున్న నోములు వాటి గురించి వివరాలు చెప్తాను, చూడండి. ఫస్ట్ మనము పసుపు కుంకుమ నోముకోవాలండి. పసుపు కుంకుమ కొంచెం గిన్నెలో పోసుకొని గౌరమ్మ పెట్టుకొని నోముకోవాలి. తర్వాత వచ్చేసి నువ్వుల ముద్దల నోము అండి. 13 నువ్వుల ముద్దలు తీసుకొని గౌరమ్మ పెట్టుకొని నోముకోవాలి. ఇది నేను దేవునింట్లో నోముకున్నానండి, ప్లేస్ సరిపోదని చెప్పేసి అక్కడ హాల్లో పెట్టుకున్నాను. ఇవి రెండు మాత్రం దేవునింట్లో పెట్టుకున్నాను. ఇది మా పూజా మందిరం అండి. ముందుగా వచ్చేసి పుష్యైతారం నోము అండి. దీని పేరు పుష్యైతారం అంటారు. 13 డబ్బాలు కానీ గిన్నెలు కానీ ఏవైనా తీసుకోవచ్చు కొత్తవి. దానిలో సూర్యుడు, చంద్రుడు, మోహినీదేవి, పసుపు కుంకుమ, అక్షంతలు, రేణుపండు, జీడిపండు, బంతి పువ్వు, చిక్కుడాకులు, చిక్కుడు పువ్వు, చిక్కుడు కాయ ఇవన్నీ పెట్టి 13 సెట్లు చేసి నోముకోవాలి. ఒక పీట మీద సూర్యుడు, చంద్రుడు ముగ్గు వేసుకొని నోముకోవాలి. అంతేనండి, దీని పేరు పుష్యైతారం. ఈ నోము పేరు గ్రహణాల గౌరీ అండి. గ్రహణాలు వచ్చినప్పుడు మనము నోముకుంటాము. ఈ సంవత్సరం గ్రహణాలు వచ్చినాయి కాబట్టి సంక్రాంతికి నోముకుంటున్నాము. ఇది 13 ప్లేట్లు తీసుకోవాలి. ఒక ప్లేట్లో పసుపు, కుంకుమ, అక్షంతలు, 9 పోకలు, 9 రూపాయి బిళ్ళలు, ఒక చెరుకుగడ, కొంచెం బెల్లము, కొంచెం బియ్యపిండి, గ్రహణాల గౌరీ కథ పేపరు, 2 బ్లౌజ్ పీసులు ఇవి ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా 13 పెట్టుకొని దీని మీద ఇలా జల్లెడ బోర్లేసుకొని నోముకోవాలండి. దీని పేరు వచ్చేసి గ్రహణాల గౌరీ. నెక్స్ట్ వచ్చేసి గాజులు నల్లపూసల నోమండి. గాజులు ఇలా కుప్పగా రాశిగా పోసుకొని నల్లపూసల దండలు 13 పెట్టుకొని గౌరమ్మ పెట్టుకొని నోముకోవాలి. అంతేనండి. ఇది వచ్చేసి లక్ష్మీదేవి నోమండి. మనకి లక్ష్మీదేవికి ఇష్టమైనవన్నీ పెట్టుకొని నోముకోవచ్చు. 13 లేదా 110 మన ఇష్టం అండి, ఎలా అయినా పెట్టుకొని నోముకోవచ్చు. నేను అలా కొన్ని అరేంజ్ చేశాను, చూడండి. గురువింద గింజలు, పచ్చ గాజులు, ఎర్ర గాజులు, ఆకుపచ్చ గాజులు, కలువ తామర గింజలు, గవ్వలు, శంకులు, బంగారు పువ్వులు, గోమతి చక్రాలు ఇలా పెట్టుకొని నోముకున్నాను. నెక్స్ట్ వచ్చేసి చిలకల నోము. చక్కెర చిలకలు అంటారండి వీటిని. 13 చిలకలు చేసి దానికి దారాలు కట్టుకొని నోముకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మేడ మీద మిరియాలు ఆకాశానికి అట్లు. అలా ఒక కొత్త ప్లేట్ కానీ, గ్లాస్ కానీ, గిన్నె కానీ ఏదైనా తీసుకొని దానిలో కొన్ని మిరియాలు, 13 చిన్న అట్లు పోసి గౌరమ్మ పెట్టుకొని నోముకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మహాలక్ష్మి నోమండి. లక్ష్మీదేవికి ఇష్టమైన సముద్రంలో దొరికేటివన్నీ పెట్టుకొని నోముకోవాలి. గోమతి చక్రాలు, శంఖులు, గవ్వలు, చక్రాలు ఇలా పెట్టుకొని నోముకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సౌభాగ్యలక్ష్మి నోమండి. సౌభాగ్యలక్ష్మి నోముకి ఒక చీర పెట్టుకోవాలి. మనం కట్టుకునే చీర పెట్టుకోవాలండి. పెట్టుకొని పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు, గాజులు, అద్దము, దువ్వెన, కాటుక ఇవన్నీ పెట్టి నోముకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య హృదయం అండి. ఆదివారం వచ్చింది కాబట్టి ఆదిత్య హృదయం బుక్కులు, సూర్యుడు అచ్చులు పెట్టుకొని 13 నోముకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రేణుపండ్ల నోమండి. రేణుపండ్లు ఒక రాశిగా తీసుకొని గౌరమ్మ పెట్టుకొని 13 సార్లు నోముకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కుబేరుడు, కుచేలుడు నోమండి. కుబేరుడు నోము వెండి గ్లాసు కానీ, వెండి గిన్నె కానీ తీసుకొని దానికి కుబేరుడు ముగ్గు వేసి దానిలో కొన్ని కాయిన్స్ పెట్టి గౌరమ్మ పెట్టి నోముకోవాలి. కుచేలుడు వచ్చేసి ఒక టవల్ తీసుకొని కొన్ని అటుకులు మూట కట్టి ఇలా చుట్టి పెట్టుకొని నోముకోవాలి. దీని పేరు వచ్చేసి కుబేరుడు, కుచేలుడు నోము. తర్వాత నోము సంతోషానికి పప్పు బెల్లం, సౌభాగ్యానికి పసుపు కుంకుమ. దీనికి వచ్చేసి కొంచెం పప్పు, కొంచెం బెల్లం తీసుకోవాలి. దీనికి కొలత ఏం లేదండి. ఒక కొత్త ప్లేట్లో పెట్టుకొని ఒక 2 కొత్త గిన్నెలు తీసుకొని పసుపు, కుంకుమ పెట్టుకోవాలి. బ్లౌజ్ పీసులు కానీ, చీర కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. నేను మాత్రం బ్లౌజ్ పీసెస్ టవల్స్ పెట్టాను. ఇది అన్నావదినలకు కానీ, తల్లిదండ్రులకు కానీ, ఇలా పెద్దవాళ్ళకి ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. ఇది వచ్చేసి సూర్య భగవానుడికి ఇష్టమైందంటండి. ఈరోజు ఆదివారం వచ్చింది కాబట్టి 1/4 కిలో బెల్లం, 1/4 కిలో గోధుమలు, 1 మారేడికాయ, ఎర్ర బ్లౌజ్ పీసు పెట్టి నోముకోవాలి. సూర్యదేవుడి అచ్చులుంటే దానిలో పెట్టుకొనైనా నోముకోవచ్చు, లేకపోతే పర్వాలేదండి. ఇలా 13 సెట్లు చేసి నోముకోవాలి. తర్వాత వచ్చేసి రథసప్తమి నోమండి. రథసప్తమి నోముకి
పదమూడు ప్లేట్లు తీసుకున్నాను. పదమూడు ప్లేట్లలో పదమూడు చాక్లెట్లు పెట్టి ఒక్కొక్క దానిలో పదమూడు పదమూడు పెట్టి నోముకోవాలి. ప్లేట్లైనా సరే గిన్నెలైనా సరే ఏదైనా సరే పెట్టుకొని నోముకోవచ్చు. నేను చాక్లెట్స్ పెట్టుకున్నానండి, మీరు డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఈసారి మేము భోజనాల ప్లేట్లు నోముకున్నామండి. 13 రకాల కూరగాయలు కలిపి కర్రీస్ చేసుకోవాలి. అయితే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ కానీ కుర్మా కానీ పప్పు కూర కానీ అలా ఏదైనా చేసుకోవచ్చు. ఒక్కొక్కరి తరఫున 12 మంది ముత్తైదులను పిలవాలి. ఒక కొత్త ప్లేటు కొత్త గ్లాసులో వాళ్ళకి వడ్డించి వాళ్ళని పసుబొట్టిచ్చి తాంబూలం ఇచ్చి పంపించాలి. ఇలా 9 మంది నోముకున్నామండి. చాలా బాగా అనిపించింది. ఈ సంవత్సరం నేను ఇలా నోముకున్నాను. మొత్తం కలిపి 16 రకాల నోములు నోముకున్నానండి. ఇది ఎవరికైనా యూజ్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.